ఈరోజు ఉదయంన యశోద హాస్పిటల్లో గత కొంతకాలంగా చికిత్స పొందుతూ మరణించినటువంటి మాజీ శాసనసభ్యులు, ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రకాశం జిల్లాలో అందరికీ ఒక ఎంతో ఆప్యాయంగా పలకరించేటువంటి పెద్ద మనిషి దర్శి మాజీ శాసనసభ్యులు శ్రీ బూచెపల్లి సుబ్బారెడ్డి గారు మరణించడం జరిగింది. వారి యొక్క కుటుంబ సభ్యులకు అందరికి కూడా మా యొక్క ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తున్నాం. గతంలో ఎమ్మెల్యేగా 2004లో ఇండిపెండెంట్గా ఎన్నికైనటువంటి శ్రీ సుబ్బారెడ్డి గారు 2009 వరకు కూడా ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ్యులుగా కొనసాగడం జరిగింది. ఆయన కాలంలో దర్శితో పాటు ముఖ్యంగా ప్రకాశం జిల్లా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం, ఆనాటి డైనమిక్ లీడర్ రాజశేఖర రెడ్డి గారితో చర్చించి ప్రకాశం జిల్లా సమస్యల పరిష్కారంలో ఎంతో కృషి చేసినటువంటి పెద్ద ఆయన ఈరోజు తుదిశ్వాస విడవడం అనేది ప్రకాశం జిల్లా యొక్క ప్రజలందరికీ, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తీరని లోటు. రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ ఈ రోజుల్లో సంపాదనే ధ్యేయంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో సంపాదన పక్కన పెట్టి తన యొక్క పారిశ్రామికవేత్త ద్వారా సంపాదించినటువంటి డబ్బును, వ్యాపార రంగంలో గ్రానైట్ పరిశ్రమల్లో సంపాదించిన డబ్బును కూడా రాజకీయాల్లో ఖర్చు పెట్టడం, అలానే ఈ ఏదైతే ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా పేదలకు, ఎవరైనా వెనకబడిన వారికి, కొంతమంది పెళ్లి చేసుకోలేని పరిస్థితులు ఉన్న అందరికీ కూడా పెళ్లిళ్లకు ఆర్థిక సహకారం ఇస్తూ, కొన్ని చారిటబుల్ ట్రస్ట్కు చందాలు ఇస్తూ, వారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా ఎన్నో సేవలు చేశారు సుబ్బారెడ్డి గారు. అలానే కొన్ని విద్యాసంస్థలు నెలకొల్పి కేజీ టు పీజీ విద్యాసంస్థలు నలిపి తమ విద్యాసంస్థల ద్వారా పేద పిల్లలకు ఫీజులు లేకున్నటువంటి విద్యాదానం చేసినటువంటి సుబ్బారెడ్డి గారు చాలా, వారి యొక్క మరణం ప్రకాశం జిల్లాకే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా తీరని లోటు. వారు చేసినటువంటి సమాజం ఉన్నటువంటి వారి చేసిన సేవలు, వారి స్ఫూర్తిని, వారి యొక్క ఆశయాలను వారి కుమారుడు బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కొనసాగిస్తారని, వారి ఆశయాలతో వారు ఏదైతే సమాజంలో రైతుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, కార్మికుల కోసం, విద్యార్థుల కోసం ఎంతో పోరాటం చేసి తన యొక్క పరిపాలనలో 5 సంవత్సరాల్లో ఒక చక్కటి పరిపాలన అందించారు, దాన్ని స్ఫూర్తిగా, దాన్ని మార్గదర్శకంగా తీసుకొని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వారి యొక్క సేవలను కొనసాగిస్తాం, వారి యొక్క పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. వారి కుటుంబానికి దేవుడు అన్ని వేళలా అండగా ఉండాలని కోరుకుంటున్నాము.